సో బీజేపీ పార్టీ ఏమంటుంది, మూడు రాజధానులు ఉండాలా ఆంధ్రప్రదేశ్కి, లేదంటే అమరావతి ఒకే ఒక రాజధాని ఉండాలా? అమరావతి ఒకే ఒక రాజధాని ఉండాలి అన్న మాట మీదే ఎప్పుడైతే జగన్ గారు లాస్ట్ మంత్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు. అండ్ బీజేపీ వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకున్న ఏదైతే బిగ్ ఛానల్స్ మీడియా అయితే సోల్డ్ అవుట్ అదర్ పార్టీ, అందరికీ తెలిసిందే, చాలా వరకు తెలుగుదేశం పార్టీ ఛానల్స్, కొన్ని ఛానల్స్ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కొనేయడం జరిగింది. అండ్ ఉన్న ఒకే ఒక సాక్షి టీవీ జగన్ గారికి సంబంధించింది కాబట్టి ఎక్కడ బీజేపీ వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీస్ని టీవీ ఛానల్స్ చూపించడం అయితే జరిగింది. ఏం చేస్తుంది బీజేపీ యాక్టివిటీ? వద్దనే కావాలి. రైతులకి యూనో సపోర్ట్గానే చేస్తున్నారు, రైతుల పక్షంలోనే నిలబడ్డారు. అమరావతిలో ఏదైతే రాజధాని ఉండాలని మోదీ గారు శంకుస్థాపన చేశారో ఆ మాట మీదే స్టిక్ అయి ఉన్నారు, ఒకే చోట ఉండాలి అని. ఎందుకంటే అటు రైతులకు అన్యాయం జరగకూడదు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి కూడా కన్వీనియన్స్గా ఉంటుంది కదా, చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఇప్పుడు లైక్ హైకోర్టు ఇప్పుడు కర్నూలు అని చెప్పేసి అనౌన్స్ చేశారు, జ్యుడిషియల్ అక్కడ ఉండాలి అని చెప్పి. ట్రావెల్ చేయాల్సి వస్తే అన్ని జిల్లాల వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది. అండ్ వైజాగ్ అది చాలా దూరంలో ఉంటుంది. అండ్ అక్కడ ఇప్పుడు సచివాలయం పెడతాము అంటే అక్కడ ఎంత కష్టంగా ఉంటుంది. అన్నీ ఒకచోట ఉంటే ప్రజలకి అన్నిటి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు అన్నీ హైదరాబాద్లోనే ఉండేవి. ప్రజలకు అసలు ప్రజలకు కానీ పరిపాలించే నాయకులకు కానీ ఏ ఇబ్బంది వచ్చిందండి? చక్కగా పరిపాలించుకున్నారు కదా. ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయిపోయి కొన్ని జిల్లాలు మిగిలితే మొన్న మొన్నటి వరకు ఓకే, మా పార్టీకి అపోజిషన్గా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు అమరావతిలోనే కన్స్ట్రక్షన్ చేస్తాము రాజధాని అన్నప్పుడు ఎవరు మాట్లాడలేదే. ఇప్పుడు జగన్ గారు ఆయనంతట ఆయన మూడు రాజధానులు పెడతామనగానే ఇప్పుడు ప్రజలకు కూడా కొత్త ఆలోచన పుట్టింది. ఇది ఎలా ఉందంటే 100% తుగ్లక్ పరిపాలనలా ఉంది తప్ప, అప్పటి రోజుల్లో మనం చదువుకున్నాం హిస్టరీ. తుగ్లక్ పరిపాలన అంటే ఏంటంటే సడన్గా పొద్దున్న నిద్రలేచి నేను పన్నులు విధిస్తున్నా అని చెప్తాడు ఆయన, సాయంత్రం మనసు మార్చేసుకొని నేను పన్నులు రద్దు చేస్తున్నా అని చెప్పేస్తున్నారు. ఇలా ఇప్పుడు జగన్ గారు తీసుకున్నది కూడా ఖచ్చితంగా తుగ్లక్ పరిపాలనని గుర్తు చేస్తుందే తప్ప, ఇన్ని సంవత్సరాలు మనకు లేరు తుగ్లక్ లాంటి నాయకులు అనుకుంటే ఒక సీఎం పుట్టుకొచ్చారన్నమాట. 2019లో మీరు కూడా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినట్టున్నారు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు మీ మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే పూర్తి స్థాయిలో హైకోర్టు అనేది రాయలసీమలో కర్నూలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కరెక్ట్గా ఒక 10 డేస్ బ్యాక్ మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటంటే హైకోర్టు అయితే మేము గతంలో చెప్పాము కర్నూలు ఏర్పాటు చేయమని, దాన్ని కట్టుబడి ఉన్నామని కూడా చెప్పడం జరిగింది ఆయన. సో ఇప్పుడు మీరు కాదని ఎట్లా అంటారు దాన్ని? కాదని మేము అనట్లేదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, జ్యుడిషియరీ అన్నది ఉండొచ్చు ఎక్కడైనా, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎవరెవరికైతే కానీ సెక్రటేరియట్ లో చాలా మందికి పనులు ఉంటాయి, యూనో దాన్ కోర్ట్స్. సెక్రటేరియట్ వచ్చేది ముగ్గురే వ్యక్తులు, పొలిటీషియన్స్, పైరవీలు చేసేవాళ్ళు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రావాలి, లేదంటే ముఖ్యమంత్రి ఫండ్ కోసం వచ్చేవాళ్ళు తప్ప వేరే చాలా మందికి కూడా పనులు ఉంటాయండి. ప్రజలకి ఇప్పుడు కూడా మన హైదరాబాద్లో ఉన్న సచివాలయంకి ప్రజలు వెళ్ళరు అని మీరు ఎలా చెప్తారు? చిన్న చిన్న అవసరాలకు కూడా అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఉన్నప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దానికోసమని 450,000 ఉద్యోగాలు నియమించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రతి ఊర్లో ఒక సచివాలయ గ్రామ వాలంటీర్ ఉంటాడు, మీరు సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మేము అడిగే ప్రశ్న ఏంటి అంటే అసలు ఎందుకు రకరకాల చోట్ల పెట్టాల్సి వస్తుంది అన్నది. రకరకాల చోట్ల ఉంటే అదే అధికార వికేంద్రీకరణ నేను అడిగేది. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ చేయలేదా అండి? అంటే ఆయనకి చేతకాక ఇప్పుడు జగన్ గారికి చాలా తెలివైన వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి కంటే చాలా మహా గొప్ప మేధావి, సో ఈయన మాత్రమే పరిపాలిస్తాడు అని. మరి రెండు రాష్ట్రాలుగా కలిసి ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారే సీఎంగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ జరగలేదని ఈరోజు ఖచ్చితంగా ప్రజలందరికీ ఇండైరెక్ట్గా చెప్తున్నట్లే కదా. రాజధాని అన్నది అమరావతిలోనే ఉండాలి, ల్యాండ్ తీసుకున్నారు, అన్నీ అక్కడే కడతాము, అన్ని అభివృద్ధి అక్కడే చేస్తాము, అటు రైతులకు డెవలప్మెంట్ ఉంటుంది, అటు ఉద్యోగ అవకాశాలకి డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ ఒక చోట నుంచి పరిపాలన అన్నది జరిగితే ప్రజలకి ట్రాన్స్పోర్టేషన్కి అన్ని రకాలుగా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక చోట మళ్ళీ ల్యాండ్లు కొనేసేసి మళ్ళీ వైజాగ్లో, ఆల్రెడీ వైజాగ్ ఈజ్ అ డెవలప్డ్ సిటీ, దానికి ఏం ప్రత్యేకించి పెద్ద డెవలప్మెంట్ ఏమి అవసరం లేదు నిజంగా చెప్పాలి అంటే. మళ్ళీ అక్కడ కొత్త ప్రాంతాన్ని తీసుకొని మళ్ళీ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి, ఆల్రెడీ ఇక్కడ 10,000 కోట్లు ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది, దానికి 700 కోట్లు వడ్డీ కడుతుంది. అదే కదండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కావాలని ఆయన డబ్బులు తీసేసుకున్నారు, వాటికి లెక్కలు చెప్పరు. వీటికి డబ్బులు అన్నీ కేంద్రం నుంచే కావాలి. మళ్ళీ అన్నీ ఇచ్చిన తర్వాత మోదీ గారు మాకు ఏమి ఇవ్వలేదు, ఒట్టి చేతులు చూపించారని వీళ్ళు మింగి వీళ్ళు ఒట్టి చేతులు చూపిస్తారు. సో ఫైనల్గా కర్నూలులో హైకోర్టు ఉండాలా వద్దా?
బీజేపీ మాట ఇస్తే మాట ఇచ్చినట్లే, వాటిని అసలు మార్చే ప్రసక్తే లేదు. అమరావతి విషయంలో జరుగుతున్నది కరెక్టేనా? రైతులపైన జరుగుతున్న ఇప్పుడు రైతులు చేస్తున్న ధర్న వాళ్ళకి వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూలుని జుడిషియరీ క్యాపిటల్గా ప్రకటించినది నేను స్వాగతించాను. అందులో నో డౌట్ మై సపోర్ట్ ఈస్ దేర్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒకే ప్లేస్లో డెవలప్మెంట్ జరిగి హైదరాబాద్ని ఎట్లా కేకుల్లో కోసుకొని తిన్నారో మనకు తెలుసు. ఒకే ప్లేస్లో డెవలప్మెంట్, ఒకటే ప్లేస్ని క్యాపిటల్గా అనౌన్స్ చేసినప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ హైదరాబాద్లోనే, నార్త్ ఇండియన్స్ అంతా హైదరాబాద్లోనే, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లోనే, దేశంలో నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లోనే. పాపులేషన్ ఎక్కువైపోయి కాంపిటీషన్ ఎక్కువైపోయి కదా గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ విభజన అనే చిచ్చు మొదలైంది దానివల్లే కదా, ఒక్క ప్లేస్ని డెవలప్ చేయడం వల్ల. ఇప్పుడు ఒకే అమరావతిని మాత్రమే డెవలప్ చేయడం వల్ల అక్కడ ప్రాంత ప్రజలు మాత్రమే లాభం పొందుతారు. అదే మనము ఒక ఇప్పుడు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ అంటారండి, ఇండస్ట్రీస్ ఈ కర్నూలు ఒక ఇండస్ట్రీ ఇస్తున్నాము. మన సెంట్రల్ బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు రైల్వే క్యారిడార్ని విశాఖకి ఇస్తున్నాము, లేకపోతే ఇంకొక ఇండస్ట్రీని గవర్నమెంట్ ఇండస్ట్రీని మేము గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని ఈ స్టేట్కి ఇస్తున్నాము, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేస్తున్నామని ఒకటే ప్లేస్లో చూస్ చేసుకోవచ్చు కదా. బడ్జెట్ అప్పుడు రకరకాల ప్లేసులకి ఎందుకు ఇస్తారు? ఎందుకంటే ఒక హైప్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ అక్కడ లాభాలు బాగుంటాయి, అక్కడ పనిచేసే వాళ్ళకి ఉపాధి కలుగుతుంది, వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళ ప్లేస్కి ఒక ఐడెంటిటీ వస్తుంది, ప్రపంచ చిత్రపటంలో ఒక ఐడెంటిటీ వస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అయిన తర్వాత వచ్చిన ఇంటర్నేషనల్ రికగ్నిషన్కి, అంతకుముందు యునైటెడ్గా ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణకున్న రికగ్నిషన్కి చాలా తేడా ఉంది. మీరు గమనిస్తే తెలంగాణ ఎగ్జాంపుల్, మన 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 మీడియా భాషలో చెప్పాలంటే, మన సినిమా భాషలో చెప్పాలంటే, తెలంగాణ డివైడ్ కాకముందంతా సినీ పరిశ్రమ అంతా ఆంధ్ర వాళ్ళే. ఆంధ్ర డైరెక్టర్లు, ఆంధ్ర ప్రొడ్యూసర్లు, ఆంధ్ర ఆర్టిస్టులు అందరూ ఆంధ్ర వాళ్ళే. ఇప్పుడు బిగ్ బిగ్ సెలబ్రిటీస్గా చలామణి అవుతున్న బిగ్ ఫ్యామిలీస్ అంతా దే ఆర్ ఫ్రమ్ ఆంధ్రనే. ఇప్పుడు సెటిలర్స్ కాబట్టి ఇక్కడ ఉన్నారు. అప్పటి వరకు తెలంగాణ సాంస్కృతి సంప్రదాయంలో భాగమైన కళాకారుల్ని మనం చూసామా? తెర మీద కనిపించాలంటే ఎక్కడో ఒసేరాములమ్మ లాంటి సినిమాలను దాసరి నారాయణరావు గారు తీస్తే తప్ప తెలంగాణ యాసని మనం చూసామా? రాయలసీమ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ అది ఎల్లలు దాటి నేషనల్ వైడ్లో కూడా హిట్, బిగ్గెస్ట్ హిట్స్ అయి దాన్ని హిందీలో కూడా తీయాలి అనుకున్నప్పుడు తెలంగాణ యాస గురించి మనం తెలుసుకున్నామంటే ఆ భాషని హైలైట్ చేసేంత వరకు దాసరి నారాయణరావు గారు కానీ నారాయణమూర్తి కానీ వాళ్ళు హైలైట్ చేస్తే తప్ప భాష హైలైట్ కాలే. కళాకారులు ఎంతమంది మొత్తం తెలంగాణ బిడ్డకి అవకాశం ఇవ్వలేదని చెప్పి ఎంతమంది పోరాడారు, ఎంతమంది కుమిలిపోయారు. ఈరోజు తెలుగు ఛానల్స్, తెలుగు ఛానల్స్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా V6 అనే ఛానల్ తీన్మారని తీసుకొచ్చి మొత్తం V6 న్యూస్ మొత్తం తెలంగాణలో చదివేటట్టు ఎవ్వరూ అనుకోలేదు. తెలంగాణ భాషను కూడా న్యూస్లో యూజ్ చేస్తారా? మా భాష మా ఇష్టం అంటూ కొత్త కొత్త కాన్సెప్ట్స్తో తెర మీదకి రాలేదా? అది ఎప్పుడు జరిగింది? యునైటెడ్గా ఉన్నప్పుడు జరగలేదు. డివైడ్ అయిన తర్వాత వాళ్ళ ఐడెంటిఫికేషన్ వాళ్ళకు వచ్చింది, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన ఐడెంటిటీ. ఇప్పుడు వాళ్ళు కూడా బిత్తిరిసత్తి లాంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నామంటే, బిత్తిరిసత్తి లాంటి కళాకారులను మనం ప్రోత్సహిస్తున్నామంటే, బిత్తిరిసత్తి లాంటి వ్యక్తులు కూడా హీరోలుగా చేస్తున్నారంటే, అది బైఫర్కేషన్ అయిన తర్వాత వచ్చిన బెనిఫిట్స్ మాత్రమే. అదేవిధంగా అట్లా ఇప్పుడు వైజాగ్ అండి, వైజాగ్కి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చారు. ఓకే, వైజాగ్లో ఉన్న వాళ్ళకి అదొక ఐడెంటిటీ. అమరావతికి లెజిస్లేటివ్ క్యాపిటల్, మా దగ్గర లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉందిరా భయ్ అని చెప్పుకోవచ్చు. అమరావతికి అది ఐడెంటిటీ. కర్నూలు వాళ్ళు మాకేం లేదు మాకేం లేదు, కర్నూలు వాళ్ళకి జుడిషియరీ ఇచ్చారు. ఓకే, మా హైకోర్టులు లాయర్లంతా మా దగ్గర తిరుగుతుంటారు, మా దగ్గర పను, మీకు లాయర్లతో పని ఉందంటే మా దగ్గరకు రావాలరా భయ్ అని గొప్పగా చెప్పుకుంటారు. అట్లా క్యాపిటలిజాన్ని ఒక ఐడెంటిటీని డివైడ్ చేసి ఇవ్వడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ఆ ప్రాంత వ్యక్తులు ఎవ్వరు వలస పక్షుల్లా హైదరాబాద్కి ఎట్లొచ్చారు? అందరూ తట్టా బుట్టాలు సర్దుకొని పల్లెటూరులో కూడా ఖాళీ చేసేసి వాచ్మెన్లా ఎట్లొచ్చారు? అందరూ పులోమని వచ్చేసారు. పనిచేయడానికి కూడా ఎవరు లేరు, పల్లెల్లో కూలీ పనిచేయడానికి కూడా లేరు, అందరూ హైదరాబాద్లోనే ఏడ్చారు.
అట్లా ఎవరు ఎక్కడికి పోకుండా అక్కడే వాళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తూ వాళ్ళ కన్న ఊరిని కన్న ప్రాంతాన్ని వదలకుండా డెవలప్మెంట్ మీరు ఎక్కడికి కదలకండ్రా బాయ్, వ్యవస్థలనే మీ దగ్గరికి తీసుకొస్తామని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్స్ తీసుకున్న టైంలో స్వచ్ఛందంగా ఇస్తున్నారు స్వచ్ఛందంగా ఇస్తున్నారని చెప్పి పుకార్లు రేపారు. కానీ చాలామంది ఏడ్చుకున్న వాళ్ళు ఉన్నారు. నేను సీవియర్లో ఐ వాజ్ వాకింగ్ అండ్ ఐ హ్యావ్ రెడ్ బ్రేకింగ్ న్యూస్, అ ఫార్మర్ సేయింగ్ దట్ బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతున్నారు, మేము మనస్ఫూర్తిగా ఇస్తున్నామని చిత్రీకరిస్తున్నారు, బలవంతంగా తీసుకోపోతున్న రైతుల వాయిస్ని నొక్కేస్తున్నారు అని చెప్పేసి ఒక డ్రైవ్లో బయటపడిన వాస్తవాల గురించి నేను చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు సరే బలవంతంగా తీసుకున్నప్పుడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ 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 పొలాలు మీరు మీ ల్యాండ్లు మీరు తీసేసుకోండి, మీ భూములు మీరు తీసేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. డెవలప్మెంట్ రాబోతుంది. కాకపోతే ఇక్కడ తప్పు పట్టాల్సిన విషయం ఏంటంటే ఎవరికైనా బాధ ఉంటుంది. అప్పటిదాకా ఇట్ ఈస్ ఆల్రెడీ ఇట్ ఈస్ క్లియర్లీ బీన్ సెడ్ దట్ చంద్రబాబు నాయుడు అండ్ టీమ్ అక్కడ ఎకరాలు ల్యాండ్లు కబ్జాలు చేస్తారు, ల్యాండ్లు తీసుకున్నారు. వాళ్ళ టీం అంతా ఇప్పుడు అయ్యో అమరావతి క్యాపిటల్గా లేకపోతే మరి భూముల విలువలు ఎట్లా పడిపోతాయని చెప్పేసి నెత్తినోరు కొట్టుకుంటున్నారు. కాబట్టి రచ్చలు చేస్తున్నారు. ఫ్యూ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ టీడీపీ పీపుల్ ఆర్ ఫోర్స్ఫుల్లీ డూయింగ్ దిస్ అజిటేషన్స్ అని కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ నేను అబ్జెక్షన్ చెప్పేది ఏంటంటే ఏ నిర్ణయం అయినా అండి, ఇప్పుడు సీఏ విషయంలో ఎంత రచ్చలు చేస్తున్నారో తెలుసు, ఎవరు ఏ కొత్త నిర్ణయం. మనిషి నైజం ఏంటంటే ఒకదానికి అలవాటు పడిపోయి కొత్తగా ఇప్పుడు మనం రోజు తిని కూర్చోడానికి అలవాటు పడాము. సడన్గా నువ్వు రేపొద్దున లేచి నాలాంటి వాళ్ళని రేపొద్దున లేచి నువ్వు జిమ్ చేయాలి జాగింగ్ చేయాలి మొత్తం నువ్వు జీరో సైజ్ అయిపోవాలంటే అవుతుందా? వామ్మో దేవుడా, వీడు అనవసరంగా చెప్పాడు, వీడికి అనవసరంగా మాటిచ్చాను, లేయాల్సి వస్తుందని చెప్పి 100 తిట్లు తిట్టుకుంటా. కానీ అదే నేను సన్నబడిపోయిన తర్వాత అరే తను మంచి చేశాడు కదా, సేమ్ వే ఇప్పుడు 100 తిట్లు తిడుతూ ఉండొచ్చు. కానీ వాళ్ళకు లాభం చేకూర్చిన తర్వాత అమరావతిని మొత్తానికి తీసేయలేదు కదా, అమరావతికి లాభం చేకూర్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. పాపం ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ ప్రాంత యొక్క అభిమానంతో వాళ్ళు ధర్నాలు చేయడం వాళ్ళు రాస్తారోకలు చేయడం తప్పు కాదు, నొప్పి ఉంటుంది, విడిపోయినప్పుడు ఖచ్చితంగా నొప్పి ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దేర్ మైండ్స్ ఆర్ బీన్ ట్యూన్ టు దట్ అమరావతి ఈజ్ అవర్ క్యాపిటల్. అమ్మ లాంటిది కాబట్టి అమ్మ వెళ్ళిపోతుంది అనే బాధ ఉంటుంది. ఆడపడుచులు బయటకు వస్తున్నారు, వాళ్ళు సైలెంట్గా చేస్తున్నారు. ఇక్కడ తప్పు పట్టాల్సిన విషయం, నేను ఆల్రెడీ తప్పు పట్టిన విషయం ఏంటంటే లేడీ కానిస్టేబుల్ అంత నీచంగా ప్రవర్తించకూడదు. గిల్లేసి గిచ్చేసి నేను చూశాను వాళ్ళని లాక్కుపోయి విదేశాలు తొక్కేసి వన్ ఆఫ్ ద లేడీని లోపల తీసుకుపోయి కుక్కుతున్నారు అక్కడ లేడీ కానిస్టేబుల్స్ అంత నీచంగా. వాళ్ళు కూడా మహిళలే కదా, మీరు మహిళలు మీరు పోలీస్ డ్రెస్ వేసేసుకున్నంత మాత్రాన అంత నీచంగా ప్రవర్తించొద్దు. మీరు కూడా ఇళ్ళకి వెళ్ళి యూనిఫామ్ మార్చుకొని చీరలు కట్టుకొని మీరు వండి పెట్టి మళ్ళీ మొగుడిని పిల్లల్ని చూసుకోవాలి కదా, మళ్ళీ వాళ్ళు కూడా ఒక ఇంటి ఆడపడుచులే కదా. అట్లా మీరు రక్కేసి బరికేసి ఒక ఆమె చెప్తుంది కొరికేశారండి వీళ్ళు ఏమేమి చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మేము శాంతియుతంగా కూర్చొని మౌనంగా అక్కడ చేసుకుంటున్నాము. అక్కడ అందరూ కాదండి, అందరు పోలీసులు కూడా కాదు, ఓన్లీ ఫ్యూ లేడీ కానిస్టేబుల్స్. ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పారంట, అమ్మా ఏంటి లేవండి మాకు ఆర్డర్స్ ఉన్నాయి ప్లీజ్ అమ్మా అంటే సార్ లేదు మేము సైలెంట్గా వేసుకోండి అని పక్కకి వెళ్ళిపోయారంట. ఆల్ ద మెస్ దట్ ఈస్ బీన్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రౌడీ లేడీ కానిస్టేబుల్స్. రౌడీల్లా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళ గురించి అబ్జెక్షన్. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడం కూడా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా కష్టపడి ఈరోజు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు, మీరు ముఖ్యమంత్రిగా అక్కడ మీరు కొనసాగుతున్నారు, మీరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎట్లా ఉండబోతుందో అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి. ఇది ఫ్యాక్షన్ రాజకీయం అయిపోతుంది, ఫ్యాక్షన్ రాష్ట్రం అయిపోతుంది, కత్తులు కటారులు తీసుకుంటారు, ఇంకా మొత్తం బీభత్సం అయిపోతుంది, అయిపోయింది జగన్కి రాష్ట్రాన్ని అప్పజెప్పాడంటే ఇంక అయిపోయిందని ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళకి మీరు ఇప్పుడు ఇట్లాంటి చర్యల వల్ల అవకాశం ఇస్తున్నారు. అట్లాంటి అవకాశాలు ఇవ్వకండి. ఫస్ట్ ఎవరైతే ఇట్లా మహిళల మీద దాడులు చేశారో వాళ్ళని సస్పెండ్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను, ఆడవాళ్ళ మీద దాడులని. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హంట్ యాప్స్లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.